ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నటుడు షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందజేస్తే పచ్చదనం పెరుగుతుందంటూ తన ఆలోచనను పవన్ తో పంచుకుంటానని ఓ కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే పవన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన ప్రతిపాదనను పవన్ కు వివరించారు. తన ఆలోచనలను షిండే లిఖితపూర్వకంగా పవన్ కు అందజేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ షిండే సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడారు, కలిశాను. నేను ఇప్పుడు బాంబే నుంచి వచ్చాను. ఎందుకు అంటే వృక్ష ప్రసాదం యోజన స్టార్ట్ చేసానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మహారాష్ట్రలో నేను సిద్ధి వినాయక్లో, దగుడుచెట్టు హల్వాయిలో, మహాలక్ష్మిలో అదే అభిషేక్ చేసేవారికి ఒక వృక్ష ప్రసాద్ గిఫ్ట్ ఇస్తే బెటర్, అదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు షేర్ చేశాను మిస్టర్ పవన్ గారితో. ही लाइक्स वेरी मच. इन अगली पीढ़ियों के लिए एक बहुत अच्छा काम होएगा. जैसे टेम्पल लाखों सालों हजारों सालों से चलते आया है, वैसे वृक्ष प्रसाद हो शुरू हो जाएगा तो ये पर्यावरण रहेगा, ये ऑक्सीजन रहेगा, ये फल फूल रहेगा, ये पूरा पर्यावरण जिंदा रहेगा तो आदमी जिंदा रहेगा. तो ह्यूमन बीइंग के लिए सबसे अच्छा काम मिस्टर पवन गारु करने वाले हैं. तो मुझे बहुत खुशी हो गई है आज उनके साथ मीटिंग करके. आई एम वेरी हैप्पी. थैंक यू वेरी मच पवन कल्याण गारू.